Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మహానాడులో టీడీపీకి డబ్బే డబ్బు. టీడీపీ మహానాడు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని చెబుతున్నారు నిర్వాహకులు. తొలి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని చెబుతున్నారు. మొత్తం ఈ కార్యక్రమంలో 17 తీర్మానాలు ఆమోదించారు. చంద్రబాబు సహా ఇతర నేతల ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది. క్విట్ జగన్ సేవ్ ఏపీ పేరుతో తమ పోరాటం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ పొలిటికల్ విషయాలను పక్కన పెడితే మహానాడు కార్యక్రమంలో టీడీపీకి భారీగా విరాళాలు అందాయనే విషయం తెలుస్తోంది. 3 ఏళ్లుగా అధికారంలో లేకున్నా ఆ పార్టీ నేతలు భారీగా విరాళాలను సమర్పించుకున్నారు. నిజానికి మహానాడు కార్యక్రమం ఖర్చంతా పార్టీయే భరిస్తుంది. అయితే రానురాను నాయకులు ఒక్క విభాగం ఖర్చు తాము భరిస్తామంటూ ముందుకొస్తున్నారు. వీరందరికీ పార్టీ అనుమతిచ్చింది. అందుకే మహానాడులో విరాళాలు వెల్లువెత్తాయి. వస్తు రూపేణా వచ్చిన విరాళాలలో గుంటూరు నాయకుడు మనవ కృష్ణమోహన్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన 31 లక్షల రూపాయలు విలువైన వాటర్ బాటిల్స్ ను మహానాడుకు తరలించారు. మహానాడుకు తరలవచ్చిన నాయకులు కార్యకర్తల దాహం తీర్చారు. నగదు రూపంలో వచ్చిన విరాళాలలో కోవేలమూడి రవీంద్ర మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన కూడా గుంటూరుకు చెందిన నాయకుడే కావడం గమనార్హం. కోవేలమూడి రవీంద్ర పార్టీకి 27 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పార్టీకి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. దామచాల జనార్దన్, ఇంటూరు నాగేశ్వరరావు కూడా 25 లక్షల విరాళాన్ని ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి, అదే జిల్లా నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ 20 లక్షల విరాళం ప్రకటించారు. ఎంపీ గల్లా జయదేవ్ కూడా 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. బీసీ జనార్దన్, గొట్టిపాటి రవికుమార్ పార్టీకి 15 లక్షల రూపాయల విరాళం అందించారు. మిగతా నాయకుల్లో చాలా మంది పార్టీకి 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. మొత్తం మీద ఈసారి మహానాడుకి తొలి రోజే విరాళాల విలువ వచ్చిందని అంటున్నారు. గతం కంటే ఈసారి నాయకుల నుంచి మంచి స్పందన ఉందని చెబుతున్నారు.